హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్లీ ఐడియాస్ విత్ నవేనా ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి అదే బ్రౌన్ రైస్ ఫ్లోర్ అండ్ అలసందులో తపేలా రోటీ అండి దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వన్ కప్ బ్రౌన్ రైస్ ఫ్లోర్ త్రీ అవర్స్ నానబెట్టినటువంటి త్రీ స్పూన్ అలసందులు ఒక బిగ్ సైజ్ ఆనియన్ గ్రీన్ చిల్లీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ ధనియాలు రెండు రెమ్మలు కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర అలానే టేస్ట్కి సరిపడగా సాల్ట్ అండి సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసి మిక్స్ చేయాలండి ఫస్ట్గా వన్ కప్ బ్రౌన్ రైస్ ఫ్లోర్ అలానే త్రీ అవర్స్ నానబెట్టినటువంటి త్రీ స్పూన్స్ అలసందలు ఇవేమీ బాయిల్ చేయాల్సిన అవసరం లేదంటే ఉడుకుతాయి త్రీ అవర్స్ ఎలాగో నానబెట్టాం కాబట్టి అలానే ఇందులో వన్ స్పూన్ నువ్వులు అలా నా హాఫ్ స్పూన్ ధనియా బిగ్ సైజ్ ఆనియన్ త్రీ గ్రీన్ చిల్లీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ తరిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగినటువంటి కరివేపాకు కొత్తిమీర అండి ఇవి కూడా వేసినాక నెక్స్ట్ దీనిలో సాల్ట్ వేద్దాము చాలా తక్కువే సాల్ట్ పడుతుందండి చూసుకొని వేసుకోండి వేసినాక దీంట్లో చల్లని వాటర్ కంటే కొంచెం వేడి చేసిన హాట్ వాటర్ వేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఇది బ్రౌన్ రైస్ ఫ్లోర్ కాబట్టి హాట్ వాటర్ వేస్తే కూడా పిండి చాలా సాఫ్ట్గా అయి అవుతుంది సో మనం బ్రౌన్ రైస్ సారీ బాయిల్ చేసిన వాటర్ పోసి మిక్స్ చేద్దాం ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తే ఇది చాలా పల్చగా అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుందండి సో మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేయాలండి బాగా కలపాలండి ఇది ఎలా ఉండాలంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఒక సాఫ్ట్ ముద్దలో రావాలండి మనం ఇలా ఫ్రెష్ చేస్తుంటే మూవ్ అవ్వాలి ఎందుకంటే మనం బాండీలో వేసి ఇట్లా అద్దుతాం కాబట్టి అద్దేటప్పుడు అది ఫ్రెష్ సాఫ్ట్గా ఇలా మూవ్ అయ్యేటట్టు పిండి కావాలన్నమాట సో మనం వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ కలిపితే బాగుంటుందండి సో కలుపుదాం మొత్తం మిక్స్ చేయండి మన చేతికి అంటుకోకుండా ఒక మధ్యలో రావాలి ఇంకొంచెం వాటర్ పడతాయి వేద్దాం ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మరీ పెద్దగా అవుతుందండి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపిస్తుంది నాకు వేస్తున్నాను ఇక మళ్ళీ మిక్స్ చేద్దామండి సరిపోతాయి అనుకుంటున్నాను చూద్దాం చాలా సాఫ్ట్గా రావాలి పిండి చాలా అంటే చాలా సాఫ్ట్గా రావాలండి అయినట్టు అనిపిస్తుంది సో ఇదంతా కలిపి ఒక ముద్దలా చేసుకుందాం ఓకే రెడీ అయిందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే ఒక బాండీ తీసుకుందామండి బాండీ తీసి స్టవ్ మీద పెట్టి ఆయిల్ స్టవ్ ఆన్ చేయొద్దు ఎందుకంటే అది మన చేత్తో ఫ్రెష్ చేయాలి కాబట్టి వేడైతే కాలుతుంది కాబట్టి ఆన్ చేయకుండానే ఆప్లో ఉంచి ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం కొంచెం ఎక్కువ వేసుకుందామండి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇది క్రిస్పీగా వచ్చి అండ్ మనం ఇట్లా నములుతుంటే కర్ర సౌండ్ వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంత ఇందులో వేస్తే చాలా హెల్తీ కాబట్టి మనం అందరం తినొచ్చండి ఈవినింగ్ స్నాక్స్లో కూడా ట్రై చేయొచ్చు బ్రేక్ఫాస్ట్లో కూడా చాలామంది ట్రై చేస్తారు దీన్ని సో చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో మనం ఇలా ఫ్రెష్ చేస్తుంటే ఇలా మూవ్ అయిపోవాలన్నమాట ఎక్కడ గట్టిగా అనిపించకుండా లూజ్గా కాకుండా చూడంత మెత్తగా మూవ్ అవుతుందో ఇలా మూవ్ అయ్యేటట్టు ఉంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టండి మొత్తం మనకి ఎంతవరకు వస్తుంది అంతవరకు బాండీ మొత్తం ఇలా అదమండి ఇలా ఫ్రెష్ చేయండి మొత్తం ఈవెన్గా ఎంత పలుచగా చేస్తే అంత క్రిస్పీగా వస్తుందండి గట్టి లావుగా అయితే ఉంచొద్దు బాగోదు కూడా ఇది పల్చగానే చేయాలి ఇలా ఫ్రెష్ చేసినాక మనం ఏం చేయాలంటే ఇలానే వదిలేసే కంటే మధ్య మధ్యలో మనం ఏం చేయాలంటే ఇలా బాగా మొత్తం అయిపోయిందని అనిపించినాక హోల్స్ పెట్టుకోవాలండి మనం పెట్టిన ఆయిల్ ఉంటుంది వేసినటువంటి ఆయిల్ ఉంటుంది కదా అది లోపలికి వెళ్ళి ఏమవుతుందంటే అది మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వడానికి తొందరగా కుక్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది ఈ ఆయిల్ కూడా అన్ని ప్లేస్లోకి స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఎంత టైం పడుతుంది అని అడగండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ పడుతుంది కొంచెం థిక్గా ఉంటే మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను మూత పెట్టి ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయండి లేదా మూత లేకపోయినా సరే ఉడుకుతుంది అప్పుడు నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి దీన్ని ఎలా తినాలంటే ఒట్టిగా తినచ్చు ఏదైనా చట్నీతో తీసుకోవచ్చు ఎలాగో క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఒట్టిగా కూడా బాగానే ఉంటుందండి సో నేనైతే ఇంట్లో చేసినటువంటి అది టొమాటో చట్నీతో ట్రై చేద్దామని అనుకుంటున్నాను రిసార్ట్ చేద్దాం స్టవ్ ఆపేద్దామండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నచ్చుతుంది చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో సో నేను ఒకసారి అయితే ట్రై చేస్తాను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను చూడండి మనం ఇట్లా పట్టుకుంటేనే మనకి టక్ టక్ మన సౌండ్ వస్తుంది వినపడుతుందో చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా వచ్చింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుందండి అది కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్